విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబిసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబిసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబిసిక్స్ ఛానల్. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ అమ్మవారి శ్లోకం, మీ తల్లిదండ్రులు లేరని పోగొట్టాలి శ్లోకం. ఒక గొప్ప బిడ్డకిచ్చారు రూపం, చూస్తున్నారు పై లోకం. ఆ దేవుడికి ఎందుకు వచ్చిందో తెలియదు కోపం, ఏం చేసుకున్నామో తెలియదు పాపం, ఎందుకు పెట్టాడో తెలియదు ఆ శాపం. మీ తల్లిదండ్రుల గురించి నా మనసు పడింది పరితాపం, ముందుగా వారికి నా సంతాపం. ఒక అపూర్వ ఆస్కారం, తెలుగు సంస్కృతిని కాపాడే సంస్కారం, కదిలొచ్చింది అధికారం, వచ్చి చూపించారు మీరు మమకారం. హైందవ జాతికి సంస్కృతికి ఒక ఉపకారం, దీన్ని నిర్వహించడం చాలా భారం. ఈ మహానుభావుడు పెట్టలేదు బేరం, చేయకపోతే అనుకున్నాడు ఘోరం. ఎంపీ గారు చేయరా నేరం, చూపించారు పండగల సారం, 10 మందికి పెట్టాడు ఆహారం, అదే రాజ్యసభ వ్యవహారం. అందుకే ఆయన ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. మీకు అందరికీ నమస్కారం. మన తెలుగు భాష లేదు ఇప్పుడు జనాలకు ధ్యాస, అంతా ఇంగ్లీషు మూస. ఎవరు కాపాడతారన్న ఆశ ఇప్పుడు కనిపించింది నాకు, పోయింది ఆ నిరాశ. ఎందుకంటే ఇప్పుడు గొప్ప అద్భుతాలు ఇక్కడ చూసా, అందుకే నోరు మూసా. భారతీయ సంస్కృతి అసలు నిజంగా మనకు పంతులు గారిని పిలిపించి పేర్లు ఎందుకు పెడతారు ఇవాళ అర్థమైంది. సాయి కుమార్ గారు ఇలా రెండు ఒకసారి ఒకసారి నాన్నగారు సాయి కుమార్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఎస్ అంటే స్వరంతో, ఏ అంటే అలరించే, ఐ అంటే ఇండియన్గా, కే అంటే కథానాయకులకు, యు అంటే ఉత్తమమైన, ఎం అంటే మాటలను అందించి, ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఆర్ అంటే రంజింపజేయరా బిడ్డ అని సాయి కుమార్ అనే పేరు పెట్టారు. కథానాయకుడు చేసింది కర్ణాటక కూడా, సో ఏ రెండు వరకు. మీ పేరు జీవీఎల్ నరసింహారావు, జి అంటే గళంతో, వి అంటే విషయాన్ని, ఆ ఎల్ అంటే లక్షణంగా తెలియచేస్తూ, ఎన్ అంటే నరేంద్ర మోడీ గారి యొక్క, ఏ అంటే అండదండలతో, ఆర్ అంటే రాజ్యసభకు, ఏ అంటే ఎన్నికయ్యి, ఎస్ అంటే సంక్రాంతి సంబరాలను, ఐ అంటే ఇక్కడ, ఎం అంటే మన మనుషుల దగ్గర, హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఏ అంటే ఆస్వాదింపజేస్తూ, ఆర్ అంటే రాష్ట్రంలో, ఏ అంటే అద్భుతమైన వ్యక్తిగా, ఓ అంటే ఒక పేరు గడించిన జీవీఎల్ నరసింహారావు. ఇటువంటి పేరు అసలు నీకెక్కడదయా ఇంత డేరు? సంస్కృతి మీద ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారా ఆ కేరు? నిలబెట్టావయ్యా విశాఖపట్నం పేరు, విశాఖపట్నం అనే ఆ పేరు, ఈ గుండెలో ఆ పేరు, కష్టంతో చేసావు పోరు, నీ కష్టాన్ని ఎవరు మర్చిపోరు, సంస్కృతికి వేసావు వేరు, నేనెవరు చేయలేరు వేరు, ప్రతి సంవత్సరం జరగాలి వారు, చూసావా జనాలు హుషారు, సమస్యలన్నీ పరారు, లేకపోతే జనాలు బేజారు, ఈ జీవితం ఒక మాయా బజారు, మీలాంటి బిడ్డల రక్షణ కైజారు, సుపత్యనాయ మీ చెప్పటం హుషారు. చెప్పాడు సాయి కుమార్ గారు తన డైలాగుల్లో, జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి 88వ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి 21 నుండి 28 వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్రా పార్క్ హైదరాబాద్. ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు, లలిత విష్ణు సౌందర్యలహరి పారాయణాలు, జగద్గురు శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణం. సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న 10,000 మందికి వివిధ దేవతల యంత్రం, రూపు, రుద్రాక్ష, ఉచిత ప్రసాదం. ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి 9000371706 9000371806. తర్వాత చెప్పాడు చూడు, ఈ సంస్కృతి జీవన విధానం మా అమ్మ అని సార్, అది అంతే తల్లే తెలుగులు. నీ ఇక్కడ మాట్లాడడానికి వచ్చింది మా ఆడపడుతులతో. మీరు కాపాడాలి మన సంస్కృతి, మీరుంటేనే దానికి ఆకృతి. స్త్రీనన్నారు ప్రకృతి, ఈ టెక్నాలజీ మోజులో అంతా అవుతున్నది వికృతి. పాడుతున్నారా బిడ్డలు త్యాగరాయ కృతి, సంస్కృతిని చూస్తూనే పోతుంది మతి. శ్రీమతి మీరు మాకు దేవుడిచ్చిన బహుమతి, శ్రీవారిని పెళ్లి చేసుకుంటే కదమ్మా మీరే శ్రీమతి.
అరి మీరు సంస్కృతం చేస్తే అట్లా ఆగుతుంది? బిడ్డలను ఒక్కసారి ఒళ్ళో కూర్చోబెట్టి నేర్పిస్తున్నారా? ఉదయం 7 గంటలకు మేకప్, 8 గంటలకు మేకప్, రిక్షావాడు 8:30 పికప్, ఇంకా అమ్మగారు టీవీల మీద థింకప్, బిడ్డతో ఎక్కడ సార్ లింకప్, ఇంకా పిల్లలు ఏమవుతారు సార్ పికప్? ఆలోచించండి, మీరు ఆలోచించాల్సిన సమయం. ఇప్పుడు బిడ్డ పద్యం పాడాడు, తెలుగు వారి యొక్క గొప్ప ఆస్తి పద్యం. ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? గజ్జలందెలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిది లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిది పతి శాపమున రాతి బండయై పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చనిది అలా త్రివిక్రమహోగ్ర దివ్య రూపాన నిఖిల లోకముల నిండెనిది జానకీ దేవిని చుచు జనకరాజు కనక పాత్రమున పన్నీట కడిగనిట్టి అట్టి నీ పాదయోజనయో నాదు కఠిన దేహము తాకంగా కందెనేమో తారక బ్రహ్మనామా శ్రీరామ్మ గారు శ్రీరామ అనే పేరు ఎందుకు పెట్టారు తెలుసా? శ్రీ అంటే ఎస్ అంటే సీతమ్మ వారిని, ఆర్ అంటే రావణాసురుడిని రక్షించి, ఐ అంటే ఇలవేలు పోయి, ఆర్ అంటే రక్త సంబంధించిన, ఏ అంటే అన్నదమ్ములు, ఎం అంటే మెలగాల్సిన విధానాన్ని, ఏ అంటే అందరికీ తెలియజేసిన వాటే. శ్రీరామ 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 రేపు ఎప్పుడు, రేపు 22 సృష్టించబోతున్నారు ఒక ట్రెండ్. ఎంతమంది అవుతారో తెలియదు అటెండు, మీకెట్లా ఉందో తెలియదు కమాండు, ప్రజలకు మాత్రం ఆహా అనిపిస్తున్నది మైండ్. మేము ఒకవేళ వస్తే చూపిస్తాం సార్ కైండు, కొంచెం మాతో కలపండి హ్యాండ్ మేము రావాలనుకుంటున్నాం హ్యాండ్ అది చెప్పడానికి మీరు కూడా హైందవ జాతి సంస్థ హిందువు. నేను నిజంగా మొన్న ఒక ఎస్సీ అతను సార్, ఎస్సీ అతను, మీరు ఏ క్యాస్ట్ అన్నారు? ఇట్లా చూపించి హిందువు డోంట్ ఆస్క్ మీ క్యాస్ట్ అన్నాడు. నేను ఆ రోజు వేస్ట్, నాకే పూసాడు వేస్ట్. ఒకటి చూడు సార్, ఎంత ఫాస్ట్ ఒకటి చూస్తాను నేను పోస్ట్. ఆ రోజు అయిపోయినా లేటు, ఇక తిన్నా సార్ ఆ రోజు ప్లేటు, వాళ్ళు నా మీదే వేశాడు వేటు. మరి ఇప్పటికీ నా మనసులో ఉన్నాడు చోటు, అక్కడక్కడే పెట్టాడు సార్ నా స్పాట్. అది అది బిడ్డల చేత హికరి హికరి డాక్ అంటే చప్పట్లు కొడతారు. అది ఒక పాట, ఒక పద్యం, ఒక భాష, ఒక సంస్కృతి. గడియేని రఘురాముని విడచి గడపలేని ఆ భూజాని కౌశ. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా హైదర్ నగర్, జేఎన్టీయు జైత్ర, మియాపూర్, సాలిటర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రౌ పార్క్, గాగిళాపూర్, ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ బిల్ట్. యాగము కాచి రమ్మని పనిచెను మీర దశ అని నేర్పిస్తున్నా. నేను తల్లిదండ్రులు ఒకటే కొడుతున్నా, రమకుస నర్తనశాల, పాండవనవాసం, సంపూర్ణ రామాయణం, ఈ 4 సినిమాలు చూపిస్తే భారతం రామాయణం మొత్తం వచ్చేసినట్టు. ప్రతి బిడ్డ MBBS చదవాలి సార్, ప్రతి బిడ్డ MBBS చదవాలి. MBBS అంటే తెలుసా? ఎం అంటే మహాభారతం, బి అంటే భగవద్గీత, బి అంటే బాలరామాయణం, ఎస్ అంటే సంపూర్ణమైనటువంటి అంశాలతో చదివిన ప్రతి బిడ్డ MBBS. అది నేర్పించండి. ఉన్న కామని చెప్తున్నాను టీవీలో. ఆ రోజు మా ఆవిడ కాళ్ళు పట్టుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకోపోయా. ధర్మరాజు భర్త భార్య సీత, ఆ రోజు ధర్మరాజు భర్త సీత, నేను అయిపోయాను అయిపోయాను. ఏంది ఎటు పోతున్నారు బిడ్డలకి? ఒక పాట, ఒక మంచి పాట, గొప్పన పూలెట్టుకొని గొప్పన, దానికి డ్యాన్సులు, దానికి ఫ్యాన్సు, దానికి మళ్ళీ అవార్డులు, తల్లిదండ్రుల ఫోటోలు. నేను నా ఆడబిడ్డ గొప్పన పూలు ఎత్తుకోకూడదా? నా బిడ్డ రోడ్డు మీద నడవకూడదా? నా బిడ్డ కళాశాలకు వెళ్ళకూడదా? దానికి ఒక పాట.
అదే పాత పాటలు అయితే ఎంతటి నరజానవన అంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలను వేసినావు సంఖ్యలను వేసినావు నన్ను దోచుకున్నదే ఎక్కడా. అందుకే ఈ రోజున నరసింహారావు గారు గురువుగా చెప్తున్నా సంస్కృతి కాపాడటం నీ సబ్జెక్టు, అది కావాలని ఆబ్జెక్టు, గురువు మాటను చేయదు రిజెక్టు, మీరు వాడు పూనుకోకపోతే లేనిపోని ఎఫెక్ట్, మీరు కొట్టేయాలి ఆ డిఫెక్ట్, దీనికి కావాలి మీరు రియాక్ట్, ఎందుకంటే మీరు చేసే పని కరెక్ట్, నీలాంటి బిడ్డలు రేపు వైజాగ్ ప్రజలు చేసుకోవచ్చేమో సెలెక్ట్, జాగ్రత్తగా ఉంటూ ఉండు కనెక్ట్, కారణం మీరు వర్క్లో పర్ఫెక్ట్, ఈ విశాఖపట్నం మీరు ఇచ్చిన గిఫ్ట్ మా మనుషులు చేశారు థెఫ్ట్, వాళ్ళు మీకు ఇస్తారు లిఫ్ట్, ఇంకా 10 నిమిషాలు మాట్లాడి ఒక చేస్తారు షిఫ్ట్. మాస్టర్ ఒక మాట, మా నాన్నగారు కూడా తెలుగు లెక్చరర్ గారే, మీరు కూడా లెక్చరర్ గారు, అందుకే మా తెలుగు తల్లికి మల్లెపు దండ. ఏది ఇప్పుడు అండ, నా భాష మీద ఎందుకు పడుతుంది ఎండ, నా భాష చల్లని నీటికుండా అది తీయటి లడ్డుండా, నేను తెలుగువాడిగా ఉండా ఎగరేస్తా తెలుగు జెండా, అది ఇప్పుడు నా అజెండా, అది నా తెలుగు భాష, నా తెలుగు నడిచే ఏనుగు, తెలుగులోనే గొడుగు, తెలుగులోనే మునుగు, తెలుగు అంటే ఒక అద్భుతమైన గడ్డ పెరుగు, తెలుగులోనే మనం అందరం పెరుగు, తెలుగు అంటే నేను తీయాలి పరుగు, తెలుగు అనేది ఒక అద్భుతమైనటువంటి మురుగు, మరి మాట్లాడమంటే పిల్లలకు నీలుగు, ఏంది సార్ ఇట్లా అయిపోయిందని అడుగుతున్నాడు పైన పంతులు గుడికి. మా ఇతర భాషలు మాట్లాడటం లేదు, ఇతర భాషలు మాట్లాడుతుందా, ఏ తల్లి ఈ రోజున బియ్యం మీద ఓనా మహాశివాయ రాస్తుంది, ఏ తల్లి ఓ నా మహాశివాయ అని బియ్యం మీద రాస్తుంది, ఓ అంటే ఓర్పుగా, నా అంటే నమ్మకంగా, మా అంటే మనస్ఫూర్తిగా, సి అంటే సిద్ధపడ్డ, వా అంటే వాగ్గాయకారులాగా, యా అంటే ఎస్ఎస్ గడిచిన ఓ గురువులారా, ఈ బియ్యం సంపాదించుకుని చదువు నాకు నేర్పించు అని బియ్యం మీద అక్షరాలు రాయిస్తుంటే ఈ రోజున ఏ ఎదవా, బి అడుగుపో, సి చదువుకో, డి డబ్బులు ఎంతెంతో డబ్బులు, ఈ అంటే ఎంతెంతో కడుతున్నామని, ఎఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, జి అంటే గొడవలు చేస్తుంటే, హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఐ అంటే ఇన్స్పైర్ కాకుండా బిడ్డ, జే అంటే జారుకొని, కే అంటే కనిపించకుండా పారిపోతే, ఎల్ అంటే లక్షణంగా, ఎం అంటే మన బిడ్డలు, ఎన్ అంటే నమ్మకంగా. సైమాక్స్ 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 రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9867-03250 కి కాల్ చేయండి. తమ తెలివితోటి యు అంటే ఉత్తమంగా తీర్చిదిద్దితే, వి అంటే విద్యార్థి, డబ్ల్యూ అంటే వరల్డ్లో, ఎక్స్ అంటే ఇంటి మార్పు లేకుండా, వై అంటే యువతరం, జెడ్ అంటే జిందాబాద్ అనే స్థాయికి వస్తుందని ఈ సంక్రాంతి. తల్లులారా మీకు లేదు ఇక విశ్రాంతి, మీ బిడ్డలు రేపు దేశ మాతకు సృష్టించబోతున్నారు విభ్రాంతి, తల్లి ఆనందంగా ఉంటేనే బిడ్డకు మనశ్శాంతి. మేమేముంది మాది మగవాళ్ళకు భోగి, ఎందుకంటే వాడి జీవితానికి ఒక త్యాగి, ఇట్లా బతుకుతుంటాడు ఏదో ఒకటి వాగి, ఎక్కడో పోతాడు అక్కడ ఆగి, తల్లుల ముందు పడాలి సాగి. మా అమ్మ మమ్మల్ని పెంచింది, మా అయ్య కాదు, మొన్న కదా సార్ సర్కుడు తిన్నారా అన్నాడు, మా ఎంత ఆనందం పడిపోయింది, ఎన్నాళ్ళు సార్ ఆ మాట మీద సర్కుడు తిన్నారా అన్నాడే, ఎంత ఆనందపడిపోయినాను, ఎంత ఆనందపడిపోయినాను. అందుకే మీరందరూ కూడా మన హైందవ జాతి సార్, మీరు సార్ మీరు మీరు హిందువులు ఏంది ఇది, నా సారి హిందువైనా అడగాల్సి, ఎందుకంటే చేతికి కంకణం లేదు, చేతికి ఒక బొట్టు లేదు, అదే నా సోదరు ముస్లిం బిడ్డ టోపీ పెట్టుకోగానే రికగ్నైజ్ అయిపోతాడు ఈజ్ ముస్లిం, నా బిడ్డ సిలువ వేసుకోగానే యేసు బిడ్డని తెలిసిపోతాడు, క్రిస్టియన్ మర్చిపో తెలుసుకుంటాము, మరి మన హిందువులకి అది గుర్తింపు, కనీసం బొట్టు పెట్టుకోవాలి, మన్నించండి సార్ మీరు ఎప్పటి నుంచి మారు, ఒక బొట్టు పెట్టుకోరు, చేతికి కంకణం ఉండదు, దెన్ వాట్ ఈస్ ది మ్యాటర్, రికగ్నైజ్ ఈజ్ మై హిందువో, హిందువు అంటే తెలుసా, హింసకు దూరంగా ఉండే ఉన్నతుడు, హింసకు దూరంగా ఉండే ఉన్నతుడు. కనుక మీరందరూ కూడా మీ బిడ్డలకు నుదుట పొట్టు, దాంట్లో ఏమి లేదు పెట్టు, ఖచ్చితంగా తల్లి పెట్టు, వాడు వంశకీర్తి నిలబెట్టు. తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ ఇంట్లో ఉన్న కొంతమంది పసిబిడ్డలకు సార్, కొంతమంది పసిబిడ్డలకి, మిగతా వాళ్ళు బతుకున్నా కూడా వృద్ధాశ్రమంలో ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు వృద్ధాశ్రమ అనుకొని వృద్ధాశ్రమ అంటున్నారు, వృధాశ్రమ తల్లిదండ్రులు. మేమంతా ఈరోజు 70 ఏళ్ళ యంగ్ బాయ్, నేను ఐఎమ్ 70 ఏళ్ళ యంగ్ బాయ్, ఎందుకంటే
మా తల్లిదండ్రులకు మలమూత్రాలు కూడా తీసి సేవ చేశావు. అయితే అది మా గొప్ప కాదు, ఇల్లాలు ఘనత. ఆమె చూపించింది మమత. లేకపోతే నేను చెప్తాను రా కవిత, నేను తీసుకోవాలి యువత. వాళ్ళు రేపు రవతరానికి నవ్వత, వాళ్ళు ఇవాళ చేయూత, తల్లిదండ్రులకి అంతగా గుండె కోత, తల్లిదండ్రులకి ఇవ్వండి మూత. అది సంక్రాంతి రోజున కోరుతున్నాడు ఈ మణి అన్నదాత. అది తెలియచేస్తూ ఇంతటి గొప్ప అవకాశము, మీతో చేసే సహవాసము, ఇంకా నిరంతరం చేస్తే అభ్యాసము, ఇవ్వాలి సందేశము, మీలాంటి బిడ్డల వల్ల కనిపిస్తుంది భారతదేశము. ప్రజల్లో ఎక్కడా లేదు ద్వేషము, ఏదైనా ఉంటే మనలో ఉంటుందే దోషము. ప్రజలు ఎప్పుడూ చేయరా మోసము, ప్రజలు ఎప్పుడూ చేయరా మోసము. మీరు మా స్నేహితులను ఇప్పుడు తిప్పుతున్న మీసము ఇక ముగిస్తాను ఉపన్యాసం. థ్యాంక్ యూ. మీకు తెలియజేస్తూ భారత మాత.